నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్ ప్రేరణతో నవభారత్ నిర్మాణానికి యావత్ కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బీరకైల తిరుపతి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో స్వామి వివేకానంద చౌక్ దగ్గర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిల్బుల మురళీధర్, విష్ణు, ప్రకాష్, రమేష్, చంద్రబోస్, శ్రీనివాస్, భాను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేతాజీ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ఐక్యత కొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి యువకుడు, దేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడందరూ కూడా దేశం కోసం, జాతీయ సమైత్య కోసం నేతాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈనాడు మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులను గుర్తు తీసుకుంటే అందులో ఒక ప్రత్యేక విశిష్టమైన వ్యక్తిగా నేతాజీ గారిని మనం చెప్పుకోవచ్చు. మరణం తెలియని వ్యక్తిగా కూడా, మరణం లేని వీరుడుగా మనం చెప్పుకోవచ్చు. నేను ఈయన యొక్క దేశం కోసం ఈయన పడినటువంటి కృషిని, ఈయన పడ్డ కష్టాలను మరణం చేసుకుంటూ భవిత్ అంటే రేపు